మరి అరాచకంగా నువ్వు ఎందుకు అట్టారుతున్నారు మేమే భయా చెప్పు భయా చెప్పు భయా నమస్తే హైదరాపురం భయా నేనైతే కుల కుల అయిపోయేస్తానా హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ విత్ విజయ్ ప్రస్తుతం అయితే మేము హ్యాన్లే అనే ఒక విలేజ్లో ఉన్నాము సో ఇక్కడ నుంచి అయితే మా జర్నీ ఉమ్లింగ్లా పాస్కి అయితే ఉంటుంది ఉమ్లింగ్లా పాస్ అనేది ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్స్ అనేది ఎవరికీ ఐడియా లేదు ప్రాపర్గా చెప్పలేరనమాట ఎందుకంటే అది రీసెంట్గా స్టార్ట్ అయింది అండ్ అక్కడికి మ్యాప్స్ కూడా పనిచేయవు అంతా ఆఫ్లైన్ ఉంటుంది అండ్ మేమున్న ఏరియాలో అయితే కనుక మనకి బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ తప్ప ఏది పనిచేయదు జియో కానీ ఎయిర్టెల్ కానీ పనిచేయదు అండ్ ఇక్కడ ఒక హోటల్ చూసామని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో సో ఆ హోటల్లో మాకైతే స్టే దొరకలేదు ఇద్దరికి మాత్రమే ఉంది సో మేమైతే కార్లోనే అడ్జస్ట్ అయిపోయాము అదనమాట అండ్ ఈ బొడ్డోడు ఒకడు రే బొడ్డోడా హాయ్ అప్కనామ్కే అప్కనామ్ నైబోలేగా బొడ్డోడు సిగ్గుపడుతున్నాడు సో ఇప్పుడైతే మన జర్నీ టువర్డ్స్ ఉమ్లింగ్లా పాస్ ఉంటుంది అండ్ మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడికి వస్తే వస్తాము ఇది కొద్దిగా లోపలికి ఉంటుంది మనం అంతా బైపాస్ అయిపోతాం ఇక్కడ హ్యాన్లేకి సో జర్నీ అయితే మ్యాక్సిమం నేను అనుకునే దాని ప్రకారం అయితే ఉమ్లింగ్లా నుంచి డైరెక్ట్గా న్యోమా అని ఒక ప్లేస్ ఉంది అక్కడ నెట్వర్క్స్ అవన్నీ ఉంటాయి అక్కడికి వెళ్ళొచ్చు సో ఇప్పుడైతే మన జర్నీ టువర్డ్స్ ఉమ్లింగ్లా సో ఇదంతా కనిపిస్తుంది కదా ఇవన్నీ మిలిటరీ ఏరియాస్ హ్యాన్లేలో ఉన్నాం మనం ప్రజెంట్ అండ్ ఇది మన కారు మనం ఉమ్లింగ్లా పాస్ ఇటు సైడ్ వెళ్ళాలి ఇటు సైడ్ వెళ్ళాల్సింది అయితే ఏమైందంటే ఇక్కడ ముందు ఒక 10 కిలోమీటర్స్ తర్వాత మనకు ఆ పైన టాప్లో కనిపిస్తుంది కదా మనం అది దాటి అవతలకి వెళ్ళాలి అక్కడ అంతా స్నోఫాల్ ఉంది సో అందుకని అటు సైడ్ మనం వెళ్ళవట్లేదు ఉమ్లింగ్లా వెళ్ళాలంటే మనకి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 4 అవర్స్ ఇది ఆ టాప్ హిల్ టాప్ చూపించాను కదా అక్కడికి వెళ్ళటానికి 4 అవర్స్ అక్కడ నుంచి మళ్ళీ ఉమ్లింగ్లా 3 మొత్తం 7 అవర్స్ అయితే మనకి టైం పడుతుంది ఇదిగోండి ఇక్కడ ఉంది పోటీలా 28 పోటీలే 55 పోటీలే 55 అని చూడండి ఒకటి అక్కడికి మనం వెళ్ళాలి అసలు కనిపిస్తుందా అక్కడికి వెళ్ళాలి ఫస్ట్ అక్కడ నుంచి ఉమ్లింగ్లా సో రోడ్స్ అయితే క్లోజ్ డ్యూ టు స్నోఫాల్ ఆన్ ఉమ్లింగ్లా పాస్ ఇప్పుడు మనం ఉమ్లింగ్లా పాస్ని క్యాన్సిల్ చేసుకొని పుగా హాట్ స్ప్రింగ్స్కి అయితే వెళ్దాం ఏం సాయి ఏంటి మంచి ఊరు పొద్దున క్లియర్ అయితే అంట కష్టమంట అవునా సరే మరి వస్తున్నా విజయన కార్ తీసుకొస్తుంది అటు సైడ్ నుంచి రావాలి ఫుల్ లోపకుంది కమాన్ కమాన్ అయిపోయింది 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 ఓకే ఓకే సో మొత్తానికి అయితే మేము పుగా హాట్ స్ప్రింగ్స్ దగ్గరికి వచ్చాము అండ్ ఇక్కడ మనకి ఒక చిన్న రివర్ అయితే ఉంది ఈ రివర్ అయితే క్రాస్ చేసి అటు సైడ్ వెళ్ళాలి అక్కడ ఏముంటుందంటే హాట్ వాటర్ మన సల్ఫేట్ వాటర్ ఉంటుంది కదా అవన్నీ ఉంటాయి అవి చూద్దాము ఇదంతా ఏరియానే ఇదే కాదు ఇంకా ముందు కూడా ఉంటాయి మనకి ఫుల్ కూల్గా ఉన్నాయి ఏ ఇక్కడ గొయ్యి ఉందా మొత్తం ఇసుకే అక్కడికి వెళ్ళాక సల్ఫేట్ వేడి నీళ్ళల్లో పెట్టుకుందా ఏబ్బే మోహన్ భాయ్ అబ్బా నడు నడు ముందుకు నడు ఇవాళ మేము దిగుతున్నా అమ్మా కాళ్ళు బ్రో ఏంది బ్రో గడ్డగట్టిపోతున్నా బాబా ఎర్రగా అయిపోతున్నాయి ఏంది బ్రో ఎక్స్ప్రెషన్ అమ్మా అంత దూరం నుంచి వచ్చాం మేము ఇక్కడికి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మనం ఒక 500 మీటర్స్ నడిస్తే హాట్ స్ప్రింగ్ ఒక ప్లేస్ అయితే మనకు దొరుకుతుంది ఇక్కడ వాటర్ కూడా అక్కడక్కడ కొద్దిగా వేడిగా ఉన్నాయి అండ్ స్మెల్ సల్ఫేట్ స్మెల్ వస్తుందిలే నా ముక్కులు పట్టేసి ఇందాక
ఇది బాగుంది చూడటానికి గట్ల గట్ల మధ్యలో. అవునవును బాగుంది ఇది. ఇది సెకండ్ టైం నేను రావటం ఇక్కడికి. లాస్ట్ టైం చూడలే మీరు, ఈసారి ఏదైనా చూడండి కొద్దిగా ఈ వీడియోని. సల్ఫేట్ స్మెల్ ఇంకేమొస్తుంది? సల్ఫేట్ చాలా ఉన్నాయి. నేచురల్ హాట్ వాటర్ భూమిలో నుంచి వస్తుంది, ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఇవన్నీ ఏర్పాటు చేశారు దీనికోసం, లేదంటే ఇదంతా చిమ్ముకుంటా కొట్టేది. ఇక్కడ దీని చుట్టుపక్కల చూస్తే అన్ని పురుగులు ఇవన్నీ ఉన్నాయి, అంతా సల్ఫర్ సల్ఫేట్ కదా ఇదంతా. సో అందుకని అండ్ ఆవిరి చూడండి ఎలా వస్తుందో, వీడి నీళ్ళు ఆవిరి చాలా న్యాచురల్ ఇది. ఇలాంటి బోల్డ్ ఉంటాయి కానీ దారిలో దీన్ని ఒక పాయింట్ చేశారు అంతే. అక్కడ కూడా ఒకటి ఉంది దూరంలో, అది కనిపిస్తుంది కదా, అది మనకు కనిపించలేదు. దీనికంటే ఇలా పైప్ చేసి అడవుడు చేశారు అందుకనే ఇలా కనిపిస్తుంది ఇది. సో మీరు ఈ ప్లేస్ని కనుక ఫ్రీగా అంటే మన ఐఎల్పి ఏదైతే పర్మిట్స్ ఉంటాయో లడాక్లో, ఆ పర్మిట్స్ లేకుండా కూడా దీన్ని చూడొచ్చు. ఎలా అంటే చెప్తాను, మీరు మనాలి సైడ్ నుంచి వస్తున్నారంటే కనుక తాంగ్లాంగ్లా పాస్ ఉంటుంది కదా, తాంగ్లాంగ్లా పాస్కి ముందే ఒక రైట్ టర్న్ ఉంటుంది మన మనాలి లే హైవేలో. ఆ రోడ్లో మీరు రైట్ తీసుకుంటే కనుక ఇటు సీదా ఇక్కడికి వచ్చేస్తారు. మీరు ఇటు నుంచి కూడా లే వెళ్ళిపోవచ్చు. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ పర్మిట్స్ ఉంటాయి కదా, అందులో కొద్దిగా డబ్బులు అయితే సేవ్ అవుతాయి. ఇది సోమరోరి లేక్, ఫ్రీగా చూడొచ్చు మీరు ఈ రూట్ నేను చెప్పిన రూట్ ఏదైతే ఉందో అది ఫాలో అయితే. సో పుగ హాట్ స్ప్రింగ్స్ దగ్గరికి అయితే వెళ్ళి రావడానికి మాకు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ పట్టింది. కొత్తగా ఉంది కదా ఇది, మనం ఫస్ట్ టట్టాపాని కంటే ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంది. ఈ కాన్సెప్టే డిఫరెంట్గా ఉంది, వాటర్ అలా పైప్లోంచి పైకి రావడం అనేది. అబ్బో అవి చల్లగా ఉంటాయి, అది ఏది లోపల పోతుందో తెలియదు, ఏది పైకి ఉంటుందో తెలియదు. ఇంకా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి అందులో. అక్కడ చూసేది ఏం లేదు కానీ ఎక్స్పీరియన్స్ అంతే. ఆడికి థర్డ్ హాట్ స్ప్రింగ్ మనం చూసింది ఇది, ఒకటి మనాలిలో, ఇంకొకటి వచ్చేసి తట్టాపాని సిమ్లా దగ్గర, ఇది ఒకటి. మొత్తం మూడు చూసాము. మన న్యూ క్యాండిడేట్స్ మాత్రం ఇదే ఫస్ట్ టైం. ఎలా ఉంది భయ్యా? ఫస్ట్ టైం కదా భయ్యా, ఇట్లా న్యాచురల్గా చాలా ఫస్ట్ టైం ఎక్సైటెడ్ డిఫరెంట్గా అనిపించింది. ఓకే సో అది. అండ్ ఇప్పుడైతే మేము టువర్డ్స్ పాంగ్ మా జర్నీ ఉంటుంది. మేబీ ఇదే లాస్ట్ అవ్వచ్చు లే లడాక్ రీజియన్లో మేము ఎక్స్ప్లోర్ చేసే దాంట్లో లాస్ట్ అవ్వచ్చు. మేబీ ముందు ఏమైనా మంచి మంచి డెస్టినేషన్స్ ఏమైనా ఉండేమో చూద్దాం. కొత్త కొత్త కనిపెట్టడానికి అయితే ట్రై చేస్తాం, ఎందుకంటే ఈ రూట్ ఏదైతే ఉందో ఇందులో అన్ని చాలా వరకు హాట్ స్ప్రింగ్స్ సల్ఫర్ అదే సల్ఫేట్ సంథింగ్ ఈ కంపెనీస్ ఉంటాయి ప్యూరిఫికేషన్ చేసే అవి ఇవి చూపించడానికి అయితే ట్రై చేస్తాము. చలో ఈ ఆఫ్ రోడ్లో అయితే మనం టువర్డ్స్ పాంగ్ 96 కిలోమీటర్స్ 3 అవర్స్ జర్నీ. చలో లాస్ట్ నైట్ మేమైతే ఈ పాంగ్లో స్టే చేసాము. ఇది 15,000 ఫీట్లో ఉంటుంది పాంగ్. అండ్ మన రెగ్యులర్ హోటల్ శాంతి రెస్టారెంట్ మన బామ్మగారి హోటల్, అదిగోండి మన బామ్మగారు అక్కడ నుంచి ఉన్నారు. ఏంది భయ్యా రెడీయా? బామ్మగారి మాట బంగారు మూట. అదిగోండి అది మనోడు వాలంటరీగా వర్క్ చేస్తాడు మన బామ్మగారికి. మన బామ్మగారి రెస్టారెంట్ ఇది. నా వీడియోలో ఇప్పటికి ఇది థర్డ్ టైం కనిపించి ఉంటుంది బామ్మగారి రెస్టారెంట్. ఇదంతా స్టేకి మనకి మాత్రమే, అంటే నేను తీసుకొస్తాను రెగ్యులర్ కస్టమర్ అని చెప్పాను కదా, మన బామ్మగారి దగ్గరికి 200 తీసుకుంటారు మనకి. మీరు ఎప్పుడన్నా ఎవరన్నా వస్తే నా వేరే వాడండి 200 ఇస్తారు, వేరే వాళ్ళు అయితే కనుక 350-400 తీసుకుంటారు. అది అది మన బామ్మగారి
శాంతి రెస్టారెంట్ అండ్ స్టే హోమ్స్టే అంటారు ఇది. 6-7 మంత్స్ మాత్రమే ఉంటుంది ఇది పర్ ఇయర్. సో ఇప్పుడు మేము పాంగ్ నుంచి కూడా స్టార్ట్ అయిపోతున్నాము అండ్ టైం వచ్చేసి 8 అవుతుంది. కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యాము, ఒక సూప్ తీసుకున్నాము అండ్ సమ్ బిస్కెట్ ప్యాకెట్స్ పార్లే ఇవి తీసుకున్నాము. మన బామ్మగారి రెస్టారెంట్ శాంతి రెస్టారెంట్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాము టువర్డ్స్ సర్చు. సర్చు వచ్చేసి మన లడాక్ సైడ్, వచ్చే లడాక్ సైడ్ బార్డర్ అన్నమాట. అంటే హిమాచల్కి మన లడాక్ రీజియన్కి బార్డర్ వస్తుంది అది. ఇక్కడ నుంచి మాకు 70 కిలోమీటర్స్ ఉంటుంది అండ్ మనాలి వచ్చేసి ఇక్కడ పాంగ్ నుంచి 7 అవర్స్ జర్నీ ఉంటుంది, 190 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ. సో మన జర్నీ అయితే టువర్డ్స్ మనాలి ఉంటుంది ఇప్పుడు. సో చలో స్టార్ట్ టు మనాలి. ఏం సాయి, ఎలా అనిపించింది సాయి నీకు ఇంత హైట్లో? మనం ఇప్పటి వరకు 11,000 ఫీట్లో పడుకున్నాము, 9,000 ఫీట్లో పడుకున్నాము అండ్ 15,000 ఫీట్లో పడుకోవడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. అంటే నీకు నైట్ ఎలా అనిపించింది, ప్రెజర్ అని అనిపించిందా? ప్రెజర్ ఏం అనిపించలేదు కానీ చలి అయితే బాగా పెట్టిందా. అది కామన్, చలి కామన్. అంటే నీకు ఎక్స్ట్రాగా ఏమనిపించలేదా? ఏమనిపించలేదు, మంచిగా అనుకున్నాను అయితే. సో అది విన్నారు కదా మన కొత్త వాళ్ళకి సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అనేది ఒక అవగాహన కోసం నేను మనోడితో మాట్లాడించాను. మేము ఉన్నది ఇప్పుడు 15,000 ఫీట్లో ఉన్నాము. సో అది ఏంటి భయ్యా నువ్వు ఏం ఆగవాగం చేశారు? కాపురాలు కాదు ఏం కాదు, కార్ అన్నాగా అంతే ఉంటుంది, ఎంజాయ్ చేసుకోవాలి. సో అది బాబా బాబా, అంటే యాక్సిడెంట్ అయిందని చూపించడానికి అది ఇంజన్ మొత్తం నీటికి పీకేశారు. నాది ఇది 6th టైం బ్రో రాజు బ్రో, నాది 6th టైం, నీది 3rd టైం. హలో అటల్ టనెల్, హాయ్ హాయ్ మై లవ్లీ పీపుల్. ఎందు బ్రో అట్టారుతున్నారు? అటల్ టనెల్ బాయా ఇచ్చి పడా పొరలో అటల్ టనెల్లో అడవిడి. గుర్తుపెట్టుకో కింద దాని పేరేంటి, మర్చిపోయా దాని పేరేంటి బ్రో, రావట్లే టైంకి. కింద మార్కెట్ కాదు బ్రో, వ్యాలీ, సోనం వ్యాలీయా? ఏ రావట్లే టైంకి. ఆ వ్యాలీ దగ్గర స్నో ఉంటది ఇప్పుడు నాకు తెలిసి. ఎంత ఫాగ్ ఉందంటే కింద మంచు పడుతుందని అర్థం. ఏంటంటే వచ్చిన రోజు నుంచి మోహన్ భయ్య మంచు కావాలి మంచు కావాలి అన్నాడు, మనాలిలో మంచు దొరుకుతుంది అని చెప్పినాం. మేబీ ఇప్పుడు మంచు దొరికేలా ఉంది, లెట్స్ గో. మొత్తం ఫాగ్ ఫాగీ వెదర్ ఉంది ఇక్కడ అంతా మనకి. కింద వ్యాలీ పేరు ఏంటో గుర్తురా అట్లా టైంకి, సోన్ మార్గ్ కాదు. అటల్ టనెల్ సౌత్ పోర్టల్ నుంచి నార్త్ పోర్టల్కి వచ్చేసరికి, అంటే నార్త్ పోర్టల్ ఎగ్జిట్ అయ్యామో లేదో, మొత్తం ఫాగీ వెదర్ ఉంది. మ్యాక్సిమం సోలాంగ్ వ్యాలీలో అయితే స్నోఫాల్ అయితే ఉండొచ్చు, స్నోఫాల్ లేకపోయినా సరే మనకి స్నో అయితే ఉండొచ్చు. స్నో యాక్టివిటీస్ ఏమైనా ఉంటే మన మోహన్ భయ్య అయితే బాగా ఎంజాయ్ చేస్తాడు. వచ్చినప్పటి నుంచి అడుగుతున్నాడు భయ్య నేను స్నో చూడాలి స్నో చూడాలని. తన డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అవుతుంది ఈ ట్రిప్తో, అవ్వాలని కూడా కోరుకుంటున్నాం. ఇంత ఫాగ్ ఉందంటే మ్యాక్సిమం ఉండొచ్చు. మరి అరాచకంగా నువ్వు వర్షం. సో ఫైనల్లీ మేమైతే మనాలి వచ్చేసాము ఆఫ్టర్ 7 అవర్స్ డ్రైవ్ తర్వాత. అండ్ ఇక్కడ ఒక మన రెగ్యులర్ రెస్టారెంట్ మనాలిలో పంజాబీ ధాబా దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ రోటీ తినేసి అయితే మళ్ళీ మేము స్టార్ట్ అవుతాం మా జర్నీ అయితే. ఏం రాజు బ్రో చెప్పాలి భయ్య? ఏంది భయ్య, ఎందు బ్రో మీరు కనిపించలా? నీకెందుకు కనిపిస్తాం భయ్య, గరీబ్ వాళ్ళం చూపిస్తలేరా?
ఇప్పుడు కనిపిస్తున్నావు చెప్పు భయ్య, ఏంది గరీబోడా? నీకెందుకు కనిపిస్తాం భయ గరీబోళ్ళు? ఎవరు గరీబోళ్ళు? డబ్బు లేని వాళ్ళు. మేమే భయ చెప్పు భయ. సరే మరి చెప్పు భయ. సో అది అండ్ మా ఫుడ్ అయితే వచ్చేసింది, ఇంకా తినేసి మెల్లగా టువర్డ్స్ ఫాస్ట్గానేనా నార్మల్గా టువర్డ్స్ హైదరాబాద్ అయితే మన జర్నీ ఉంటుంది. అయితే హైదరాబాద్ వచ్చేసాము. హ్యాండ్లేలో ఒక 2.5 డేస్ క్రితం స్టార్ట్ అయ్యాము అండ్ మధ్యలో ఒక బ్రేక్ తీసుకున్నాము పాంగ్ దగ్గర. ఒక నైట్ అయితే రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. నాన్ స్టాప్గా హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాము. 2.5 డేస్ పట్టింది ఆల్మోస్ట్ మనకి. 2.5 డేస్ నాన్ స్టాప్గా వచ్చేసాము దబ్బిడి దిబ్బిడిగా. సో బ్రో మీకు ఎలా అనిపించింది బ్రో ఈ ట్రిప్ ఇదంతా ఒకసారి మీ మీ ఒపీనియన్ చెప్పండి, మీకు ఎలా అనిపించింది ఈ 14 డేస్? ఈ ఫోర్టీన్ డేస్ ట్రిప్ ఒక మెమొరబుల్గా ఉండింది. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మేము చూసామా లేవా అనేది ఒకటి డౌట్ ఉండే, నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ అది సిహెచ్ఎన్ వారియర్ కానీ అవన్నీ మనం చూసామా లేదా అని ఉండే. అవన్నీ చాలా చూడడం మంచి ఎక్స్పీరియన్స్ ఉండే. అండ్ మీతోని వెళ్ళడం వల్ల చాలామంది ఓ అంత ఇంత అంటారు కానీ అదేం లేకుండా ఒక అనుకున్న అమౌంట్లలో ప్రతి ఒక్కటి లెక్క లెక్క ఇది చేసుకున్నాను. అనుకున్న బడ్జెట్కి ఇంకా తక్కువ అయింది కానీ ఎక్కువ కాలే. అండ్ ఎక్కడ ఫుడ్కి కాంప్రమైజ్ కాలే, దేని కాంప్రమైజ్ కాలే. సూపర్ అంటే సూపర్ ఎక్స్పీరియన్స్ ఉండింది, ఎస్పెషల్లీ మీ ఇద్దరితో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ దిస్ ట్రిప్ అండ్ అంతే. సాయి భయ్య నమస్తే. హైదరాపురం భయ్య, నేనైతే కులగుల అయిపోయాను. ఏంటంటే నాకు ఎట్లా అనిపించింది పక్క పెడితే, ఫస్ట్ నన్ను సొంత తమ్ముళ్ళక చూసుకోరు అందరు, అంటే మీ ముగ్గురు నేను పెద్ద అల్లరి చేస్తా అది చేస్తా ఇది చేస్తా కానీ నన్ను భరించిరు నాతో ఇక ఇన్ని జోకులు వేసిన ఏమనలేదు మంచిగా చూసుకోరు. ఎట్లా అంటే సొంత అన్నలెక్క చూసుకోరు. ఆ విషయం మస్తు హ్యాపీ. సెకండ్ విషయం మాత్రం నేను తినకపోతే వీళ్ళు తినిపిస్తారు నాకు, ఎట్లా అంటే తిను తింటే నీకు అది లేకపోతే లేదు తీసుకోబోను అట్లా మంచిగా చెప్తున్నాయి నాకు. నేను ఎప్పుడు సంవత్సరం ఫుడ్ ఇచ్చి పెడతా అట్లా మస్తు చూసుకో. దాంతోపాటు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏ యూట్యూబర్ ఇట్లా దేకరు, పెద్ద యూట్యూబర్లు అయితే నాకు తెలిసినంత వారికి. సొంత తమ్ముడు కన్నా ఎక్కువనే చూసుకో నాకైతే హ్యాపీ ఈ ట్రిప్తో. ఇంకా ఫ్యూచర్లో ట్రిప్స్ ఉంటే అన్న వాళ్ళతో మళ్ళీ చేస్తానని అయితే అనుకుంటున్నా. ఇది మాత్రం ఫిక్స్ అన్న నాకు ఎవరు ఇట్లా నేను ఎంత అలా చేస్తాను మీకు తెలుసు. ఇప్పుడు ఆఫ్ ద కెమెరా కానీ మా నుంచి చూసుకోరు నాకైతే. ఒకటి చెప్పాలి, ఇదైతే 100% ట్రూ. మామూలుగా యూట్యూబర్స్ అంటే ఒక ఇది ఉంటుంది, ఏది లేకుండా మన ఇంట్లో మనిషి మన తమ్ముడు మనకి ఏదో ఇది కావాలి ఇది తినండి. విజయాన స్పెషల్ ఏంటంటే మనం మౌంటైన్ ఎక్కుతున్నాం ఇప్పుడు ఆక్సిజన్ కొంచెం వామిటింగ్ ఇబ్బంది అవుతుంది ఇది తినాలి ఇది తినొద్దు ఎన్ని ప్రతి ఒక్కటి గైడ్ చేసుకుంటే చాలా మంచిగా ట్రిప్ని మనకైతే ఫినిష్ చేసిండి హ్యాపీలీ. థ్యాంక్ యూ సో మచ్ విజయాన అండ్ రాజాన, మీ ఇద్దరికి హార్ట్ఫుల్లీ చాలా చాలా థ్యాంక్స్. చాలా బాగా చూసుకున్నారు స్పెషలీ. థ్యాంక్ యూ. అదే నా రాజుగారు చెప్పండి. మీతో రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. మొదటిసారి చెప్పు ఏం చెప్పాలి. ఏముంది ఎండ్ అయిపోయింది మన ట్రిప్ 14 డేస్. హ్యాపీ. మనం అనుకున్న బడ్జెట్ లోనే అయిపోయింది. బడ్జెట్ ఒకటి అండ్ మనం ఏంటంటే ప్రతిసారి మనం వెళ్తాము అంటే మనం తింటాము తినము కొన్నిసార్లు ఒకసారి రూమ్లో ఉంటాం ఒకసారి కార్లో ఉంటాం. నేనేమనుకున్నా అంటే బయట వాళ్ళని తీసుకెళ్తున్నాం కదా కొంచెం ఇబ్బంది వాళ్ళు ఫీల్ అవుతారు మనం వాళ్ళని పెట్టినట్టు ఉంటుంది అనుకున్నా. బట్ అన్నిటికీ వాళ్ళు కూడా కోఆపరేట్ చేసారు మంచిగా అనిపించింది. అంటే ఏదో ఫ్రెండ్స్ ఒక వన్ డే మాత్రమే కొంచెం అంటే అండి గిండి కైండ్ ఆఫ్ ఫిల్టర్స్తో ఉన్నాం. సెకండ్ డే నుంచి ఫ్రెండ్స్ లాగానే ఎట్లా మాట్లాడుకుంటాం అట్లనే మాట్లాడుకున్నాం. కొంచెం అన్కంఫర్ట్గా ఉంటుందేమో అనుకున్నా బట్ అట్లేం లేదు. ఒక ఫ్రెండ్స్ గ్రూప్ వెళ్ళేసి వచ్చినట్టుగా ఉంది. సో ఫ్రెండ్షిప్ లాగా అట్లనే ఉంది. బాగా మంచిగా అనిపించింది. టూ అంటే నా నిజంగా 2 వీక్స్ అయ్యిందని కూడా అనిపిస్తుంది. అవును కదా. అవును అలా వెళ్ళి అలా వచ్చాం వాళ్ళ. ఇంకేమన్నా చెప్పాలా? ఏముంది బ్రో ఇంకేం కాదు. ఫస్ట్ స్టార్టింగ్ ట్రిప్ వెళ్తేప్పుడు నేను ఫుల్ ఎంజాయ్ చేయాలనుకున్నాను చెప్పిన కన్నా ఫస్ట్ వీడియోలో. అది నిజంగా ఎంజాయ్ చేస్తాం మంచిగా. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాం ఇద్దరి వల్ల. అయిపోయిందా అరే ట్రిప్ ఇంత డబ్బున అయిపోయిందా మళ్ళీ ఇంకొక 10 రోజులు ఎక్స్పెండ్ అయితే మంచిగా ఉండే అనిపించింది. ఇంకో విషయం ఏంటంటే మీకు అన్న వాళ్ళ ఆన్ కెమెరా ఎట్లా తెలుసు కానీ ఆఫ్ కెమెరా మొత్తం మస్తు మంచి వాళ్ళు. ఇట్లా కెమెరా ముందు చెప్తున్నాం అనుకుంటారేమో కానీ ఇదంతా ఫేక్ మోడల్ కాదు రియల్ మోడల్. ఎట్లా అంటే మేము అనుభవించిన కూడా మేము చెప్తున్నాం ఇది మాత్రం. అదైతే 100% ట్రూ. ఆఫ్ కెమెరా ఇంకా ఆన్ కెమెరా అయితే కొంచెం మొహమాటంగా ఉంటారు. మేము ఏదైనా చెప్తుంటే వద్దులే బ్రో అవన్నీ చెప్
పకరి అంటారు కానీ ఆఫ్ కెమెరా అయితే ఎంత చిల్ల అంటే అంత చిల్లు. మాకైతే ఇంకొకసారి అన్నలతో ఇంకొక ట్రిప్ చేయాలి, ఇంకొక ట్రిప్ చేయాలని ఉంది. చూద్దాం ఏమైతే, ట్రై చేద్దాం మాక్సిమం. నెక్స్ట్ వీలని కాదు, మీరు కూడా రావచ్చు. మాకు మంచి ఆపర్చునిటీ ఇడిచిపెట్టద్దు మాకు కొద్దిగా, అంటే యూట్యూబ్ గురించి కొద్దిగా నాలెడ్జ్, మంచి నాలెడ్జ్ ఇచ్చారు ఏం చేయాలి, ఎట్లా చేయాలి, వ్యూస్ రావాలి. ఇంకొకటి స్పెషలీ వీళ్ళిద్దరులలో ఇంకొకటి స్పెషల్ ఏంటంటే చెప్తున్నా, ఇది ఆనెస్ట్గా చెప్తున్నా, మీరు ఎవరైనా ఎట్లా అనుకోరి, మనకు టెక్నికల్లీ కొన్ని కొన్ని ఎట్లా చేయాలి, తమ్నీల్ ఎట్లా చేసుకోవాలి, కొన్ని టెక్నికల్గా ఏమేమి నేర్చుకోవాలి, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, యూట్యూబ్ అంటే ఏంది, ఎట్లా మనం ఎడిటింగ్ ఎట్లా చేసుకోవాలి, మనం పబ్లిక్స్ ఎట్లా చేసుకోవాలి అనేది టెక్నికల్గా కూడా చాలా బాగా నేర్పించారు. చాలా చాలా ఇది మనీ డజంట్ మ్యాటర్, దానికన్నా ఇంకా మోర్ అని చెప్పాలి. దానికన్నా ఇంకా ఎక్కువ మాకు వేరే వేరే నేర్పించారు టెక్నికల్గా, యూట్యూబ్ ఎట్లా ఉంటుంది, ఏంది దీంట్లో ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, ప్రతి ఒక్కటి చాలా మన పర్సనల్ తమ్ముడికి చెప్పినట్టు చెప్పారు. సో చాలా చాలా థ్యాంక్స్ విజయన రాజన. నేను కూడా విజయన రాజన్ థ్యాంక్స్. దాంతోపాటు నెక్స్ట్ వీడియో కలుసుకుందాం, నేను కూడా కలుసుకుంటాం, అలా నన్ను మర్చిపోకరి. సో విన్నారు కదా మన వాళ్ళ చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ, తిందాం తిందాం. సో అది ఇంకా మళ్ళీ కొత్త న్యూ వ్లాగ్ సిరీస్ అయితే నేను మళ్ళీ ముందుకు మీ ముందుకు వస్తాను. ఇప్పటికైతే సెలవు తీసుకుంటాను ఈ వ్లాగ్ ఇంకా అంతే. అండ్ దీని తర్వాత మేబీ మేము మండీకే ప్లాన్ చేసుకున్నాము, వస్తే మండీ వ్లాగ్ కూడా రావచ్చు. ఏం బ్రో కొద్దిగా ఫ్రెష్ అప్ అవుతాం, రెండు రోజుల నుంచి ఇదే షర్టు బాగా చిరాకు ఉంది, ముందైతే ఫ్రెష్ అప్ అవుతాము. సో అదే ఇంకా మళ్ళీ కొత్త సిరీస్తో అయితే మేము ముందుకు వస్తాను, స్టే ట్యూన్.